పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ సెక్రటరీ శ్రీ మాణికరావు ఠాకరే గారు మానిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రులు శ్రీధర్ బాబు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్స్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు మీడియా మిత్రులారా మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రజలకు సంబంధించినటువంటి మానిఫెస్టోని పీపుల్స్ మానిఫెస్టోని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అభయహస్తం పేరు మీద రిలీజ్ చేసినటువంటి ఈ మానిఫెస్టో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ ఉద్దేశాల కోసం అయితే తెచ్చుకున్నామో నిదులు నీళ్ళు నియమాకాలు ఆత్మగౌరవం ఏ ఉద్దేశాల కోసం తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మానిఫెస్టోలో పొందుపరచడం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తా ఉన్నాను ముఖ్యంగా దళిత గిరిజనుల కోసం దీంట్లో పొందుపరిచిన అంశాలు ఈ రాష్ట్ర సంపదను దళిత గిరిజనులకు పంచేటువంటి కార్యక్రమాలు దీంట్లో స్పష్టంగా పొందుపరచబడ్డాయి అలాగే బలహీన వర్గాల సంబంధించి కూడా జనాభాలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలకు దామాషా ప్రకారం సంపదను పంచడమే కాదు బీసీ సప్లాన్ తీసుకొని వస్తామని చెప్పినటువంటి సంఘటన కూడా దీంట్లో పొందుపరచడం నిజంగా అభినందించదగినటువంటి విషయం అలాగే మనందరికీ తెలిసింది ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల ద్వారా పంచినటువంటి భూములన్నింటినీ కూడా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని బలవంతంగా ఆ పేద ప్రజల నోటి దగ్గర ఉన్నటువంటి భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు ద్వారా దత్తం చేస్తున్నటువంటి సంఘటన మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం ఇందులో చాలా స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరికైతే పేదలకు భూములు పంచబడ్డాయో ఆ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇస్తామని చెప్పేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన నిజంగా ఆ భూములు కోల్పోయిన పేద ప్రజలందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను సింగరేణి కాలనీకి సంబంధించి కానీ ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించి కానీ రైతాంగ సోదరులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ విషయం గురించి కానీ కౌలు రైతులకు కూడా రైతు ప్రోత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ ఇందులో పెద్ద ఎత్తున ప్రజలకి సంపదను ఎట్లా పంచాలో స్పష్టంగా దీంట్లో పొందుపరిచి ఆ సంపదను పంచే కార్యక్రమాన్ని మేనిఫెస్టో ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి ప్రకటన చేయటం జరిగింది మిత్రులారా మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం సంపద బాగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ సంపదను ప్రజలకు పంచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి జీవితాలు మార్పు చెందడం కోసమే ప్రత్యేక రాష్ట్రం కోసం మనందరం కొట్లాడాం పెద్దల తెలంగాణ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది సంపద మాత్రం ప్రజల దగ్గర చేరలేదు ఆ సంపదని పంచే కార్యక్రమమే ఈ తెలంగాణ అభయహస్తం మేనిఫెస్టోగా స్పష్టంగా కనిపిస్తాం అందుకోసమే పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు రేపు జరిగేటువంటి ఎన్నికలు దొరల తెలంగాణకి ప్రజల తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా ఈ రాష్ట్ర సంపదంతా కూడా ప్రజలకు ఏ రకంగా పంచాలో మన నాయకత్వం అంతా కూడా స్పష్టంగా చెప్పిన తర్వాత ప్రజలందరి దగ్గర నుంచి సమాచారం తీసుకొని పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ఈ అభయ హస్తంతో కూడినటువంటి మేనిఫెస్టో ఇది పీపుల్స్ మేనిఫెస్టో
ప్రజల ప్రభుత్వం తెచ్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి మానిఫెస్టోని అందించినటువంటి మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి కన్వీనర్ మిత్రుల ప్రసాద్ గారికి ఇందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ మానిఫెస్టోని మీడియా మిత్రులందరికీ కూడా ఇంటింటికి మీరు కూడా ఇందులో లబ్ధి చెందేటువంటి వాళ్ళు లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఇంటింటికి మానిఫెస్టోని చేర్చడం కోసం మీడియా మిత్రులందరూ కూడా సాధ్యమైనంత మేరకు ఇందులో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా వార్తా కథనాలుగా ప్రసారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం పోటి చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఇంటింటికి మనం ఏ రకంగా అయితే ఆరు గ్యారెంటీలు పంపిణీ చేశామో ఈ మానిఫెస్టో అభయహస్త మానిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిలీజ్ చేసిన మానిఫెస్టోను కూడా ఇంటింటికి పంచడం కోసం ప్రతి ఒక్కళ్ళం కృషి చేద్దాం ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే దాంట్లో మనం అందరం భాగస్వాములు అవుదాం కాంగ్రెస్ పార్టీ చేయగుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లేసి ఈ మేనిఫెస్టోను అమలు చేయడం కోసం ముందుకు పోదామని చెప్పి అందరి మిత్రులకి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్